హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు మీషోలో కొన్ని ఆర్డర్ అయితే పెట్టాను అనమాట, అవైతే వచ్చేసాయి. సో మీ ముందు మొత్తం కంప్లీట్ గా ఎలా వచ్చాయి, ఏం ప్రోడక్ట్స్ అనేది ఈరోజు షేర్ చేయాలి అనుకుంటున్నా. సో ఎవరైనా నా వీడియోస్ చూడకపోతే కనుక ఛానల్కి వెళ్ళి చూడండి. ఇలా చాలా రిలేటెడ్ రివ్యూస్ అయితే ఉన్నాయి, నాట్ ఓన్లీ మీషో, చాలా డిఫరెంట్ అంటే పర్సనల్ గా పర్చేస్ చేసిన ఫ్యాన్సీ ఐటమ్స్ లేదా మంచి శారీస్ అవన్నీ కూడా రివ్యూ ఇస్తూ ఉంటాను. సో చూడండి ఇన్స్టాగ్రామ్ సెల్లర్స్ దగ్గర కానీ అట్లా. అండ్ ఇది వచ్చేసి మీషోలో బిందీస్ ది ఆర్డర్ పెట్టాను అనమాట. ఈ బిందీస్ లో ఏంటి స్పెషల్ అని అంటే మనకి షేడెడ్ బిందీస్, ఇవి నార్మల్ బిందీస్ కావు, షేడెడ్ బిందీస్. సో నాకు ఒక 3 డిఫరెంట్ టైప్ బిందీస్ సెట్ అయితే కనిపించింది, ఒకటి షేడెడ్, ఒకటేమో కలర్స్, ఒకటేమో స్టోన్స్ ఉన్న బొట్టు మిక్స్ అయినది అనమాట, కొన్ని ప్లెయిన్ కొన్ని స్టోన్స్ ఉంది. అయితే అన్నిట్లో చిన్న నుంచి పెద్ద వస్తాయి లేదా అని అనుకుని పెట్టాను. కానీ దీంట్లో ఏంటి అంటే దిస్ ఇస్ ద మినిమం సైజ్ అనమాట, ఇంతకంటే చిన్నవి లేవు. సో ఇదైతే మరి కొంచెం అంటే అన్ని ఇదే లాస్ట్ సైజు, వీటిలో అన్ని కూడా అన్ని షేడెడ్, అన్ని కలర్స్ లో అయితే షేడెడ్ అయితే ఉన్నాయి. సో చూడండి, ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నాకు తెలిసి ఒకటి ఏదైతే సెట్ అంటే అన్ని కలర్స్ లో ఉన్నాయి, అన్ని సైజెస్ వెరీ స్మాల్ కూడా ఉన్నాయి దాంట్లో, అది ట్రై చేస్తే బెటర్. అండ్ ఇది కూడా ఏంటి అంటే కొంచెం పెద్ద సైజ్ బొట్టు పెట్టుకున్న అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. మంచి అన్ని కలర్స్ లో షేడెడ్ వచ్చాయి అనమాట, ఈ కలర్స్ పెట్టుకుంటే కూడా బాగుంటాయి అన్నిట్లో, ఇట్లా కొంచెం షేడ్ మిక్స్ అయి వచ్చాయి. సో బాగుంది అనిపించింది. సో బయట ప్రైస్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, నాకు ఎందుకో మీషోలో చూస్తే అరే బాగుంది ఇట్లాంటిది ఒకటే ఒకటి తీసి పెట్టుకుందాం అనేసి పర్చేస్ చేశాను. ఎలా ఉంది అనేది చెప్పండి మీరే. సో సైజెస్ అయితే నేనైతే క్లియర్గా మీ ముందు ఇట్లా ఓపెన్ చేస్తున్నా, చూడండి. నేను ఇచ్చే కోడ్ అయితే ఇచ్చేస్తాను. టోటల్ వచ్చేసి 946 బిందీస్ ఉన్నాయని రాశారు వాళ్ళు. ఇదిగోండి, ఇది మినిమం సైజ్. అన్ని కూడా ఇదే సైజులో కలర్స్ షేడ్స్, మీకు సగం బ్లాక్ సగము అంటే బ్లాక్ షేడ్ ఇట్లా కింద నుంచి వస్తున్నట్టు డార్క్ షేడ్, గ్రీన్లో, పింక్లో, మెరూన్, ఇదిగోండి పర్పుల్లో కూడా ఉంది, వైలెట్ షేడ్. ఇప్పుడు ఎక్కడ చూసినా వైలెట్ అయితే రన్ అవుతుంది కదా, ఇది అనమాట. ఇంకా ఇదే మినిమం సైజు. ఇవేమో అన్ని మెరూన్ది అయితే మెరూన్వి 2 పేజెస్ వచ్చాయి, స్టార్టింగ్ అండ్ లాస్ట్, ఫస్ట్ అండ్ లాస్ట్. మెరూన్లో అయితే ఎక్కువ వచ్చాయి, బికాస్ ఎక్కువ వరకు మెరూన్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఇదైతే నేనైతే ఆర్డర్ పెట్టాను, నాకు ఇలా వచ్చింది. ఇది మీషోలో మనకి అయితే మనకి సమ్ 200 చేంజ్లో అయితే ఉంది కంప్లీట్ బుక్. అదే చెప్తానండి, 3 సెట్స్ చూశాను, ఒకటి షేడెడ్, ఒకటి స్టోన్ రిలేటెడ్, ఒకటి నార్మల్ అన్ని సైజ్ అన్ని కలర్స్. సో అలా మీకు నచ్చితే కనుక మీకు ఏం నచ్చితే తీసుకోవచ్చు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండి. సో ఈరోజు మిక్స్డ్ కలెక్షన్ అనమాట, మీకు ఓపెన్ చేస్తూ రివ్యూ అయితే ఇస్తాను. ఇది ఒకటైతే శారీ ఆర్డర్ పెట్టారు. సో ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అండి, ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్, వైట్ మంచి జార్జెట్ ఉంది, ఫ్యాబ్రిక్ అయితే బాగుంది జార్జెట్. సో ఇది వచ్చేసి సమ్ 700 ఎంతో పడుతుంది, నేను చూపిస్తాను ఇదిగోండి. ఓకే ఇదిగోండి, వైట్ కలర్ ఫాయిల్ ప్రింటెడ్ ఇట్లా గోల్డ్ ప్రింట్ అయితే వచ్చింది అనమాట. సో బ్లౌజ్ పీస్ వచ్చేసి గోల్డ్ టిష్యూ బ్లౌజ్ అయితే వచ్చింది, చూడండి ఇది గోల్డ్ టిష్యూ బ్లౌజ్. అండ్ శారీ చూద్దాము, జార్జెట్ శారీ. సో అన్బాక్సింగ్ చేస్తూ చూద్దాము. సో టాజిల్స్ ఇలా వచ్చాయండి, దీంట్లో శారీకి టాజిల్స్ అయితే ఈ విధంగా వచ్చాయి, వర్క్ తో వచ్చాయి. శారీ అంతా ఫాయిల్ ప్రింటే, జనరల్ గా ఫాయిల్ ప్రింట్ ప్రిఫర్ చేయను అన్నాను, కానీ దీంట్లో ఎలా వస్తే చూడాలనిపించింది, రివ్యూస్ బాగున్నాయి. అండ్ శారీ అయితే చాలా బాగుంది అనిపించింది, ఫ్యాన్సీగా కట్టుకోవాలి లేదా దీంతో ఏదైనా స్టైలింగ్ చేయాలి అంటే చేయొచ్చు. వై బికాస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, జార్జెట్ ఫ్యాబ్రిక్, పైన అంతా కూడా గోల్డ్ ఫెదర్స్ ప్రింట్ అనేది చాలా నీట్ గా వచ్చింది. వాష్ చేసినా కూడా ఏం అవ్వదు, మరీ బ్రష్ పెట్టి గట్టిగా రుద్దుతే తప్పించి వాష్ చేసినా అయితే ఏం పోదు, థిక్గా ఉంది ప్రింట్ బాగుంది. సో వైట్ కలర్ అనమాట, మంచి వైట్ పైన ఇలా ఫాయిల్ ప్రింట్, మొత్తం గోల్డ్ కలర్ ప్రింట్ ఇదిగోండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, జార్జెట్ లో వచ్చింది అనమాట. మనకి టాజిల్స్ అనేవి ఇట్లా పళ్ళుకి ఇలా 2 సైడ్స్ మాత్రమే వచ్చాయి. అండ్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది, ఒకటేలాగా ఉంటుందండి. అంటే పళ్ళు బ్లౌజ్ అంటూ, అంటే బ్లౌజ్ సపరేట్ ఇచ్చారు కానీ పళ్ళు అంటూ సపరేట్ లేదు. బ్లౌజ్ అయితే గోల్డెన్ టిష్యూ అయితే ఇచ్చేసారనమాట. మనకి కంప్లీట్ గా 1 మీటర్ అయితే ఉంది, చీరపన్న అయితే ఉంది. బ్లౌజ్ కూడా ఇట్లా గోల్డ్ బ్లౌజ్ అయితే వస్తుంది, ఇట్లా గోల్డ్ బ్లౌజ్. అండ్ ఇట్లా శారీ ఇలా ఉంటుంది. సో ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, ఇలా అయితే వస్తుంది మొత్తం కూడా,
మొత్తం కూడా ఇట్లా గోల్డ్ లీవ్స్, బాగుంది. శారీగా కట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. దీనికి మంచి ఫాలింగ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కాబట్టి నీట్ గా అన్ని ఏజెస్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. మరీ పల్చగా కూడా ఏం లేదండి, బాగుంది శారీ అయితే. సో డెఫినెట్ గా ఇట్లాంటివి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అన్ని కూడా కొన్ని సిల్వర్ లీవ్స్ లో కూడా ఉన్నట్టున్నాయి. నేను వైట్ విత్ గోల్డ్ లీవ్స్ ట్రై చేశా. ఇదిగోండి గోల్డ్ ఫాయిల్ ప్రింట్, బట్ థిక్ గా రావడం వల్ల మరీ బ్రష్ పెడితేనే పోతుంది, లేకపోతే ఏం పోదండి. బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది కొంచెం. ఏమి పాడయ్యేది అయితే ఏం లేదు, దిస్ ఇస్ గుడ్. అండ్ బ్లౌజ్ పీస్ అయితే కంప్లీట్ గా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇదిగోండి కంప్లీట్ బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది, ఇంత పెద్దగా అయితే వస్తుంది. 1 మీటర్ ఉందండి బ్లౌజ్ పీస్, 1 మీటర్ ఉంది. వర్క్ బ్లౌజెస్ అండి, వర్క్ బ్లౌజెస్ గురించి అయితే చాలా మంది కమెంట్స్ లో అడుగుతూనే ఉన్నారు. సో వర్క్ లో ఏంటంటే పర్ల్ వర్క్ లో మనకి ప్రీవియస్ వర్క్ ఒకటి స్టాక్ అవుట్ అయిపోయింది, దాంట్లో ఇంకో ఈ వర్క్ అయితే స్టాక్ ఇన్ ఉందండి. నేను చెక్ చేశాను, స్టాక్ ఇన్ ఉంది. దీంట్లో ఉన్న కలర్స్ కూడా చూపిస్తాను, బ్లాక్ లో కూడా చూడండి, చాలా అయితే చాలా బాగుంది. డెఫినెట్ గా పైసా వసూలు అంటారు ఈ వర్క్. మాత్రం మొత్తం కూడా పర్ల్ వర్క్ వచ్చింది చూడండి, పర్ల్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ మీద డిజైన్ అనమాట. మీకు నెక్ డిజైన్ చూపిస్తే ఇంకా ఇదో బాగుంది అంటారు, పక్కా చూడండి. ఇది వచ్చేసి నెక్ డిజైన్, దీంట్లో 5 కలర్స్ అండి. డెఫినెట్ గా ఇప్పుడు మనకు మాత్రం స్టాక్ లో ఉన్నాయి చూడండి. మొత్తం పర్ల్ వర్క్ వచ్చింది, ఎక్కడ కూడా పెద్ద పెద్ద పూసలు కానీ పెద్ద పెద్ద ఇట్లా రింగ్స్ లాంటివి ఏది యూజ్ చేయలేదు చూడండి. మొత్తం బ్లౌజ్ అంతా కూడా నెక్ అంతా కూడా నిండుగా వచ్చింది వర్క్, ఫుల్ వర్క్ అయితే వస్తుంది నిండుగా. ఇక్కడ వరకు బ్లౌజ్ వచ్చినా కూడా మొత్తం ఇది హెవీగా కనిపిస్తుంది చూడండి. డెఫినెట్ గా ఇవి అయితే పైసా వసూలు అనమాట. సో ట్రై చేయండి. ఇవి స్టాక్ లో ఉన్నాయి పాట్ నెక్ లో, ఈ కొంచెం కొంచెం డిఫరెన్స్ లో, ఇక్కడ ఈ జస్ట్ కొంచెం డిఫరెన్స్ లో 2-3 డిజైన్స్ వచ్చాయన్నమాట. ఒకటి స్టాక్ అవుట్ అయిపోయింది, మొన్న నేను ఒకటి రివ్యూ అంటే పింక్ అండ్ బ్లాక్ చూపించాను కదా, అవి స్టాక్ అవుట్ అయిపోయాయి. మళ్ళీ కమెంట్స్ లో పెడుతున్నారు అవి ఏదైనా స్టాక్ అవుట్ అయిపోయింది అనుకోండి, రాంగ్ అని లేదా వేరే ఎర్రర్ అని లేదా వేరే పేజెస్ చూపిస్తూ ఉంటది అనమాట మీషోలో, అలా అవుతుంది. సో అక్క మీరు రాంగ్ కోడ్ ఇచ్చారు, రాంగ్ లింక్ ఇచ్చారు అంటున్నారు. నేను చెక్ చేశాను, అది కరెక్టే కానీ స్టాక్ అవుట్ అయిపోయింది అనమాట. సో ఈ ప్యాటర్న్ కూడా సేమే. ఇంకా దీంట్లో ఏంటో ప్లస్ అంటే మనకి హ్యాండ్ పైన ఇది చూసారా, ఈ బూటీ రావడం వల్ల ఇంకా నిండుగా ఉంది ఇది, ఇంకా అంటే ఇంకా బాగుంది. దాంతో కంపేర్ చేస్తే దీని మీద వర్క్ ఎక్కువ ఉంది చూడండి, వర్క్ ఎక్కువ ఉంది, ఇంకా నిండుగా ఉంటుంది. అది ఓన్లీ ఇలా లైన్స్ మొత్తం ఇలా క్రాస్ లైన్స్ వచ్చాయి, ఇది ఇంకా ఫుల్ గా వచ్చింది. సో మీరు ఎవరైతే ఆ బ్లౌజ్ కోసం ట్రై చేస్తున్నారో ఈ బ్లౌజెస్ ట్రై చేయొచ్చండి. సేమ్ వర్క్, సేమ్ అదే పర్ల్, అదే షుగర్ బీడ్స్, అదే పాట్ నెక్, అదే సైజ్ ఆఫ్ పర్ల్ సైజ్, కాకపోతే హ్యాండ్స్ మీద అదేంటంటే క్రాస్ లైన్స్, ఇది ఇలా స్ట్రేట్ లైన్స్. ఓకే, సో దీంట్లో కలర్స్ చూపిస్తాను నేను మీకు. నేను షార్ట్ చేసి పెట్టినట్టున్నాను, అప్పుడు ఏంటంటే సమ్ మళ్ళీ అప్పుడు ఎర్రర్ చూపించి అసలు ఓపెన్ అవ్వలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ స్టాక్ ఇన్ అయ్యాయి. ఎందుకంటే ఒకటేసారి ఒకటే ప్యాటర్న్ కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాటర్న్ స్టాక్ ఇన్ అవుతూ ఉంటాయి కదండి, అవైతే అయిపోయాయి. సో ఇవి ట్రై చేయండి. ఇది కూడా మంచి మంచి బ్లూ, ఇది మంచి బ్లూ అండి, మంచి డార్క్ బ్లూ. ఇది పర్పుల్ కాదు, బ్లూ షేడ్, బ్లూయిష్ పర్పుల్, బ్లూయిష్ పర్పుల్ అంటారు కదా అది. మీకు వీడియోలో కనిపించే బ్లూకి కొంచెం డార్క్ బ్లూ. ఇదిగోండి హ్యాండ్ పైన, ఇదిగోండి. డెఫినెట్ గా ట్రై చేయండి ఎవరైతే వీటి కోసం వెయిట్ చేస్తున్నారో. ఇంకా వీటిలో ఎక్కువ కలర్స్ ఉన్నాయి, నేను దాంట్లో చూపించిన దాంట్లో ఓన్లీ 2 కలర్స్ ఉన్నాయి, పింక్ అండ్ బ్లాక్, అవి స్టాక్ అవుట్ అయిపోయాయి. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవి ట్రై చేయొచ్చండి ఎవరైతే అదే వర్క్ కోసం చూస్తున్నారో, ఆల్మోస్ట్ సిమిలర్ కాబట్టి. ఇదిగోండి రెడ్ లో, రెడ్, ఇది ఎగ్జాక్ట్ రెడ్ అండి, రెడ్. నేను కోడ్స్ ఇచ్చేస్తాను, లింక్స్ కూడా ఇచ్చేస్తాను, దాని త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి 5 కలర్స్ చూపిస్తున్నాను. సో ప్లీజ్ ఎవరైతే కలర్స్ కావాలి, గ్రీన్ గురించి అడిగారు, గ్రీన్ కలర్, బ్లూ గురించి అయితే ఎక్కువ అడిగారు, ఆ బ్లూ ఎగ్జాక్ట్ అండి మీకు, ఎక్కువ వరకు పట్టు సరే మ్యాచ్ అవుతుంది. ఇదిగోండి ఇదిగోండి ఇది నెక్. ఓకే, గ్రీన్ అయితే అస్సం ఉంది, గ్రీన్ కలర్, గ్రీన్ కలర్, మంచి గ్రీన్ కలర్. ఓకే, 1 మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది. యాక్చువల్లీ నేను ఈ ప్యాటర్న్ వచ్చేసి నేను ప్రీవియస్ గా మీకు చూపించాను, ఇది మనకి
ఇది నేను ఒక బ్లూ టైప్ ఆఫ్ రామా బ్లూ టైప్ లో మీకు చూపించాను కదా, దాంట్లో ఇంకో కలర్ తీసుకున్నా. వై? బికాస్ ఇది చాలా బాగా వచ్చింది. నాకు ఈ బ్లౌజ్ పీస్ నచ్చలేదు, పర్సనల్ క్లియర్ గా చెప్తున్నాను నేను. ఈ బ్లౌజ్ పీస్ ఓకే ఓకే, పెద్ద వాళ్ళకి కుట్టుకోవడానికి వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో తప్పించి నేనైతే దేనికి అంతగా ఏం వాడను. కానీ ఇది మాత్రం ఫ్రాక్స్, పిల్లలకి ఫ్రాక్స్ కుట్టిస్తే మాత్రం బాగుంటుందండి. సో ఆ ప్లాన్ తో అయితే నేనైతే ఇంకో కలర్ ట్రై చేసా, ఎందుకంటే ఇద్దరు కదా ఇద్దరు చెరు ఒక ఫ్రాక్ లాగా ట్రై చేయాలని. మీకు నేను కలర్ ఇందాక అనిపించింది రాగానే ఇదిగోండి, ఇది వైన్ కలర్, వైన్ కలర్ లో ఇదిగోండి, ఇది షేడ్ అనమాట. మీకు ఇలా చూస్తే పింక్ షేడ్ ఎలా కనిపిస్తుంది, ఇలా చూస్తే బ్లాక్ కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. ఈ క్లాత్ లో మ్యాజిక్ కూడా అనొచ్చు. చూసే వాళ్ళు బ్లాక్ వేసుకున్నారా పింక్ వేసుకున్నారా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో డెఫినెట్ గా ఈ కలర్స్ లో అయితే ట్రై చేయండి, బాగుంది. అంటే ఈ కలర్ అని కాదు, ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ లో కొంచెం డెలికేటే, నేను యాక్సెప్ట్ చేస్తాను డెలికేటే, బట్ మనం పెట్టిన ప్రైస్ కి ఫ్రాక్స్ పిల్లలకి ఏం కాదు ఇలాంటి. ఇవి కొంచెం సెల్ఫ్ ఎక్స్పాండబుల్ కూడా, కానీ ఇవి టైట్ గా అలా ఫ్రాక్స్ కాకుండా మంచిగా సింపుల్ ఫ్రాక్స్, మంచి ఇట్లా ఫ్లేర్ పెట్టే సింపుల్ ఫ్రాక్స్ కుడితే చాలా బాగుంటుంది. కలర్ కూడా అండ్ ఏం అంత గుచ్చుకుపోయేలాగా అస్సలు లేదు, ఫ్యాబ్రిక్ గుచ్చుకుపోయేలాగా లేదు, లైట్ వెయిట్ ఉంది. మెయిన్ గా శారీగా కూడా మీరు కట్టుకోవాలి అనుకుంటే చూడండి, షిమ్మర్ శారీ లాగా కూడా డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. షిమ్మర్ శారీస్ లాగా, పార్టీ వేర్ శారీస్ లాగా ఎక్కువగా చెమక్ చెమక్, కొన్ని శారీస్ ఏంటంటే మరీ సీక్వెన్స్ చెమకి అలా వచ్చాయనుకోండి, ఓవర్ చెమక చెమక్ చెమక్ అనిపిస్తే. ఇవైతే ఒక షేడ్స్ లో చెమక్ ఉంటాయి, బట్ నాట్ దట్ ఎలా అంటే ఇట్లా ఓవర్ చెమకి చెమకిగా మనకు చెమకి గుచ్చుకోవడం కానీ చెమకి అంటడం కానీ అలాంటిది ఏమి ఉండదు. సో అందుకు నాకైతే పర్సనల్లీ నచ్చాయనమాట. చూడండి కలర్స్ లో ఇలా మెటాలిక్ కలర్స్, ఇలా చూస్తే బ్లాక్ కనిపిస్తుంది. సో ఈ టైప్ పార్టీ వేర్ కానీ ఫ్రాక్స్ కానీ లేదా స్కర్ట్స్ కూడా కుట్టినా చాలా బాగుంటుంది. వైట్ మంచి కాలర్ టాప్ వేసుకొని ఇలాంటి స్కర్ట్ వేసుకోవచ్చు, లేదా ఇది శారీగా కట్టుకోవచ్చు. కొన్ని బ్లౌజెస్ అయితే ఆర్డర్ పెట్టాను, వచ్చాక చూపిస్తా. కొన్ని మంచి డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ ఆర్డర్ పెట్టా, ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇదిగోండి శారీ. సో అందుకే నేను ఇంకో కలర్ తీసుకున్నా, అందుకే మొత్తం ఓపెన్ చేయట్లేదు, అంతా ఒకటే లాగా ఉంటుంది. పళ్ళు అంటే ఏం రాదు, ఫ్యాబ్రిక్ కట్ చేసినట్టు 5.5 మీటర్స్ అయితే ఉంటుంది. దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇలా వైట్ వచ్చింది, ఇంత వైట్ దీనికి సెట్ కాదనిపించింది, మిల్కీ వైట్. సో బ్రాసో క్లాత్ లాగా అయితే వచ్చింది. సో ఇది ఇంకే దేనికన్నా యూజ్ చేయొచ్చు. సో ఇది అనమాట అండి నా వీడియో. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈరోజు ఆల్మోస్ట్ వైట్ విత్ గోల్డెన్ ప్రింట్ పార్టీ వేర్ శారీస్ లాంటివి అనమాట. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.